క్యారెక్టర్ అనేది ఆయన మనసులో ఉండిపోయింది అన్నారు. డెఫినెట్గా ఆ సినిమా చెయ్యొచ్చు, చెయ్యండి, చెయ్యగలరు కూడా. మీరు మీలో ఆ సత్తా ఉంది, దయచేసి అలాంటి సినిమా కూడా చెయ్యండి. ఆ సినిమా చేస్తే ఇంకా మేము ఆదరిస్తాం. ఈరోజు నిజంగా అంటే ఎలా ఉందంటే, 3 రోజుల నుంచి నేను టికెట్ల కోసం తిరిగేటప్పుడు థియేటర్ దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరు టికెట్ల కోసం కష్టపడుతూ ఉన్నాడు. మళ్ళీ పూర్వం సినిమా కోసం అయితే ఎలాగైతే చిరంజీవి గారి సినిమా కోసం ఎలాగైతే కష్టపడ్డారో అదేవిధంగా ఇప్పుడు కూడా అదే చూస్తుంది ఆడియన్స్లో ఏమాత్రం తగ్గలేదు. అందరూ కూడా మార్నింగ్ షో మొదటి షో చూసేద్దామని అందరూ కక్కుతపడుతున్నారు. అలాగని ఏ షో కూడా హౌస్ఫుల్ అంటే హౌస్ఫుల్తో ఏ టికెట్లు కూడా దొరకకుండా ఉంటుంది. నిజంగా ఈ సినిమాని మాత్రం మిస్ అయ్యకండి, థియేటర్కి వచ్చి చూడండి. చాలా బాగుంది, తమన్నా క్యారెక్టర్ బాగుంది, అనుష్క క్యారెక్టర్, జగపతి బాబు గారి, సేతుపతి, నెక్స్ట్ కిచ్చా, మనకి అమితాబ్ గారు, టోటల్గా అన్ని క్యారెక్టర్లు బాగున్నాయి. అయితే ఇందులో విషయం ఏంటంటే నిహారికకి ఒక డైలాగ్ కూడా లేదు. క్యారెక్టర్ కనిపిస్తుంది కానీ డైలాగ్ లేదు. అయితే ఒకటి అనుష్క గారి క్యారెక్టర్ అయితే ఏదైతే ఉందో కొద్దిగా క్యారెక్టర్ చేంజ్ చేసి అది పవన్ కళ్యాణ్ గారు చేసి ఉంటే ఈ సినిమా ఇంకొక మెట్టు ఉండేది. నాకు ఎందుకు అంటే స్కోప్ ఉంది. పవన్ కళ్యాణ్ గారికి ఆ క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్ ఒకటి పెడితే స్కోప్ ఉంది. ఆ స్కోప్ అయితే భలే వాడుకోవచ్చు. మరి ఎందుకో అంటే వాయిస్ ఓవర్ ఓకే, కానీ ఈ సినిమా ముందు వాయిస్ ఓవర్ లేవు, కనిపించట్లేదు భయ్య, ఓపెన్గా చెప్తున్నా. సినిమా ముందు మరి ఇంకేం ఎవడు ఏం చెప్పారో వినిపించరు. ఇంకా చిరంజీవి గారు యాక్టింగ్ ఎలా ఉంది ఈ సినిమాలో ప్రీవియస్ సినిమాస్ కంపేర్ చేసుకుంటే? ఆయన 100 సంవత్సరాల గ్యాప్ తర్వాత తీసిన ఆయన చిరంజీవి. ఎందుకంటే ఆయన చిరంజీవి భయ్య, ఇంక ఎంతకంటే మాట్లాడలేం. ఆయన 100 సంవత్సరాల తర్వాత గ్యాప్ తర్వాత సినిమా తీసిన ఆయన యాక్టింగ్లో ఏమాత్రం తగ్గదు, ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే ఆయన చిరంజీవి, అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. అమితాబ్ బచ్చన్ గారి యాక్టింగ్ ఎలా ఉంది అంటే చిరంజీవి గారి కంటే పెద్ద స్టార్? ఒక్కటి చెప్తా, నమస్కారం మీ అందరికీ, మీడియా వాళ్ళకి అందరికి చెప్తున్నాను, ఆ స్టారులు యాక్టింగ్ కోసం అడగండి. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళు యాక్టింగ్ కోసం ఇప్పుడు అడగడం ఏంటి నాకు అర్థం కాదు. ఇది ఇలాంటి క్వశ్చన్స్ అడుగు, సినిమా కోసం యాక్టింగ్ కోసం అడగండి. ఎందుకంటే వాళ్ళు లెజెండరీ యాక్టర్లు, వాళ్ళు కొత్తగా ఇంకేం పట్టదు, వాళ్ళు ఏం చేస్తే అంతకంటే అద్భుతం ఇంకోటి ఉండదు. ఎక్కడ కూడా ఓవర్గా అంటే ఏదో కల్పితంగా పెట్టేసామో ఇంకోటి ఏమీ లేకుండా మొత్తం చాలా 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 బాగా తీసుకెళ్లారు. ఎందుకంటే రత్నమేళ ఆల్రెడీ ఖైదీ నెంబర్ 150 ఆయన చేశారు, అప్పుడే ఫోటోగ్రఫీ బాగుంది, ఇది ఇంకా బాగుంది. తర్వాత కొన్ని షార్ట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి, డ్రోన్ షార్ట్స్. మనం డ్రోన్ అని వాడుతున్నాం, వాళ్ళు ఇంకేమో అద్భుతం వాడుంటారు. ఆ షార్ట్స్ అయితే చాలా బీభత్సంగా ఉన్నాయి. అదే స్వేచ్ఛ కోసం చెప్పారు కదా, స్వేచ్ఛ కోసం చెప్పారు కదా, అదే అంతకుమించి ఇంకేముంది. కొన్ని అంటే ఒక చెప్పన ఒక విషయం చెప్తాను భయ్య, అలాంటి డైలాగులు వాళ్ళు చెప్తేనే వినగలం, అవి ఎక్కగలం. మనం చెప్తే దాన్ని కూని చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఇలా చేయి పెట్టాడు, వరాలు ఇస్తున్నాడు కదా అని మీరు ఆయన భక్తురాలు కదా, మీరు కూడా ఇలా చేయి పెట్టండి అంటే అది మనం గౌరవించినట్టు కాదు. దేవుడే ఆయన చెప్తేనే, ఆయన నోట అంటే వింటేనే అద్భుతం ఉంటుంది. దాన్ని మనం చెప్పి కూని చేయడం. అందులో ఈ సినిమాలో ఉన్న అద్భుతమైన డైలాగులు కొన్ని ఉన్నాయి, ఆ సీన్లు చాలా బాగున్నాయి. ఓవరాల్గా మంచి మూవీ, అందరూ ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఎంజాయ్ చేయడానికి డ్యాన్సులు కట్టడానికి కాదు, కానీ కథలో ఒక లీనం అయిపోతున్నారు. ఓపెన్గా చెప్పన, 300 కోట్లు, 200 కోట్లు, 100 కోట్లు అనే డబ్బా కొట్టుకోవడం కాదు, దీనికి 2000 కోట్లు అనే చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదైతే నేను చెప్తాను, చిరంజీవి గారు తప్ప ఇంకెవరు చేసినా. ఇప్పుడు ఒకటి చెప్తాను భయ్య, ఒక సినిమాకి హైప్ తేవాలన్నా, ఒక సినిమాకి న్యాయం చేయాలన్నా ఆ వ్యక్తి బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. చిరంజీవి గారు ఈ సినిమా చేయడం వలన దీనికి ఆ రేంజ్లో ఉంది. కొన్ని సినిమాలు చూస్తాను, అరే ఈ హీరో కాకుండా అది చేస్తుంటే బాగున్నాయి. ఈ చిరంజీవి గారు కాకుండా ఇంకెవరు చేసినా ఈ సినిమాకి అంత క్రేజ్ వచ్చేది కాదేమో. ఇంకొక క్వశ్చన్ భయ్య, అంటే ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాల్లో ముఖ్యమైన పాత్రలంతా ఎవరు బయట యాక్టర్స్ కానీ మంచి ఫేమ్ యాక్టర్స్, ఇందులో కూడా విజయ్ సేతుపతి ఉన్నారు. అది ఫేముని బయట వాళ్ళని కాదు, బిజినెస్ పరంగా మన సినిమాని చిరంజీవి గారి కంటే గొప్పగా నటించాలని మన తెలుగులో ఎవరు లేరు, ఓపెన్గా చెప్పిన. కానీ చిరంజీవి గారి సినిమాలు ఓన్లీ ఏపీ వరకే ఉండిపోయాయి. మిగతా హీరోలు ఇప్పుడు వచ్చిన అందరూ ఒక 2 ఫైట్లు 2 పాటలు చేసి వాళ్ళ సినిమాలు మొత్తం వరల్డ్ మొత్తం, నేను చెప్పిన వరల్డ్ మొత్తం ఎందుకు వెళ్తుంది అంటే అన్ని లాంగ్వేజ్లో ఉన్న స్టార్ని తీసుకొచ్చి స్టార్ క్యాస్టింగ్ చెప్పి పెడుతుంటే వెళ్తుంది ఆటోమేటిక్గా. సో ఈ సినిమాకి అలా చేయడం, అసలు ఈ పని ఎప్పుడో చెయ్యాలి చిరంజీవి గారు. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్తున్నాను భయ్య, ఠాగూర్ సినిమా రిలీజ్కి నేను తమిళనాడులో ఉన్నాను. తమిళనాడులో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు ఆ సినిమా చూసి వచ్చారు, నా పక్కనే కంపెనీ, నేను జాబ్ చేస్తున్నా. అదేంటది ఆయన అంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు, ఆయన ఏజ్ ఏంటి అని నాకు అడిగారు. అంటే ఇంతవరకు మీరు ఎప్పుడు ఆ సినిమాలు చూడలేదు ఆయన అంటే, మేము తమిళ సినిమాలు చూస్తామా, ఆయన నేను ఎప్పుడు చూడలేదు, ఈ రోజు నుంచి మాకు ఫ్యాన్, మేము చిరంజీవి గారు ఫ్యాన్, ఇప్పటికి 3 టైమ్స్ చూసాం, 4 టైమ్స్ చూసామని ఒక్కొక్కరు చెప్పారు. అంటే నాకు అప్పుడు అనిపించింది, అరే రజనీకాంత్ గారు, మన కమల్ హాసన్ గారు వీళ్ళందరూ ఏం చేశారంటే అన్ని లాంగ్వేజ్లని టచ్ చేశారు. చిరంజీవి గారు అనే గొప్ప నటుడు
అన్ని లాంగ్వేజ్ కాకుండా ఓన్లీ తెలుగు వరకే పరిమితం ఉండిపోయి ఇండియన్ అంటే ఇండియాలో నెంబర్ వన్ స్టార్గా అన్ని రకాలుగా టాలెంట్ ఉన్న చిరంజీవి గారు ఒక తెలుగుకే ఎందుకు పరిమితం ఉండిపోయారు అంటే అన్ని లాంగ్వేజ్లకి ఆ సినిమాలు వెళ్ళలేకపోయి అప్పుడు అంత చేయలేకపోయారు. సో ఇప్పుడు ఆయన స్టామినా అనేది ఖైదీ నెంబర్ 150 తర్వాత మనకి ఏంటనేది అర్థమైపోయింది అందరికీ. ఇప్పుడు ఈ సినిమా అనేది ఒక ఫ్రీడమ్ ఫైటర్కి సంబంధించింది కాబట్టి అందరూ మన స్టార్సే ఉంటే, ఇప్పుడు ఏదైనా మన స్టార్స్ ఉంటే మనకు అంతకీ బాగుంటుంది, కానీ బయట స్టార్స్ కూడా ఉంటే ఇలాంటి గొప్ప సినిమాలు అనేది అందరికీ చేరువవడానికి ఆస్కారం ఉంది. సో అందరు స్టార్ని పెట్టాలి. ఈ ఒక్క సినిమానే కాదు, ఏ సినిమా చేసినా అన్ని లాంగ్వేజ్లు ఉన్న స్టార్స్ కూడా వస్తే అప్పుడు బిజినెస్ పరంగా బాగుంటుంది, మన యొక్క స్టార్ వాల్యూస్ తెలుస్తాయి. తెలుగు సినిమాలు ఇప్పుడు మనకి ఒకటి ఉంది, అరే తమిళ సినిమాలు చాలా బాగుంటాయిరా తెలుగు సినిమాల కంటే, మనమే అంటుంటాం. అక్కడ 500 సినిమాలు తీస్తే ఒక 10 సినిమాలే మన తెలుగులో డబ్ అవుతాయి. ఎప్పుడు అవుతాయి? అవి హిట్ అని తెలిసిన తర్వాత డబ్ చేస్తారు. కానీ మనకంటే గొప్ప అని కాదు, ఇక్కడ కూడా ఏంటంటే మన సినిమాలు చాలా గొప్ప సినిమాలు ఉన్నాయి, కానీ మార్కెట్ వాల్యూస్ అనేది అప్పుడు తెలియలేదు. ఈ మార్కెట్ని ఎలా చేయాలి అనేది మాత్రం రాజమౌళి గారు తీసుకొచ్చారు. నిజంగా తెలుగు ఇండస్ట్రీ అనేది రాజమౌళి గారికి చాలా రుణపడి ఉంటుంది. ఎందుకంటే ఈ బిజినెస్ అనేది మగధీరం మీద చేస్తుంటే బాహుబలిని కాకుండా మగధీరని మనం గుర్తుపెట్టుకునే వాళ్ళం. 5 కాదు 100కి 100, 5 అండి మళ్ళీ చీప్గా. అన్ని సినిమాలకి 5, దీనికి 5. సెలెక్ట్ చేశారు, చాలా బాగుంది. చరణ్కి బిగ్గెస్ట్ మూవీ, చాలా చాలా బాగా. సుదీప్ అందరికి అందరూ హైలైట్ చేశారు, అందరూ ఇంపార్టెంట్ రోల్స్ ఉన్నాయి, అందరూ చూడదగ్గ మూవీ, పిల్లలతో వెళ్ళవలసిన మూవీ ఇది. సో పిల్లలకి మెసేజ్ ఇవ్వండి, పిల్లలకు చాలా తెలుసుకోవాల్సిన చాలా ఉంది, మేమే తెలుసుకున్నాం. ఫ్యామిలీ మొత్తం చూడవలసిన మూవీ, మేము కూడా తెలుసుకున్నాం ఇది, ఆ స్టోరీ మనకి తెలియదు. సో అట్లానే ఈ మూవీ చూసి పిల్లలకు కూడా ఈ స్టోరీ చెప్తే ముందుకెళ్ళవలసి వస్తుంది. బాగుంది, బాగుంది. ఆయన ఫైట్స్ ఇంకా చెప్పక్కర్లే, బాగుంది, సూపర్. డైరెక్షన్ బ్యాగ్ అనిపించలే, బ్యాగ్ అనిపించలేదు, చాలా చాలా బాగుంది. రెండు బాగున్నాయి, ఏది తీయక్కర్లేదు. ఇది ఒక స్టోరీని పట్టుకుని సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అనుకోకలేదు. అదేంటే ఒక స్టోరీ నడుస్తున్నప్పుడు ఆ కథ ఇది చూసుకో పరంగా చూస్తే హైలైట్ అంతా బాగుంది అమ్మా. వాళ్ళు సమకూర్చారు, అంతా న్యాయం చేశారు, అందరూ చూడచ్చు ఫ్యామిలీ పరంగా పిల్లలతో సహా. చాలా చాలా ఎమోషనల్, నిజంగా ఎమోషనల్ ఫీల్ అయ్యాం. చాలా చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఇంకా ఇంకా ఇలాంటి మూవీస్ చిరంజీవి చేస్తే మనకి ముందు ఎట్లా ఉన్నారో ఆ ఇదిలోకి వెళ్తారు ఆయన. రియల్ హీరో. ఈయన పొలిటికల్ తర్వాత చేసిన మూవీస్లో ఇది బిగ్గెస్ట్ మూవీ. ఈయన ఇలా కంటిన్యూ చేస్తే నిజంగా భావితరాలు పిల్లలందరికీ కొన్ని మెసేజెస్ ఇస్తున్నట్టు అవుతారు. ఫైవ్, 100కి 100. చాలా బాగుంది, ఆయన రోల్ కూడా చాలా బాగా ఇచ్చారు, వెరీ ప్రామినెంట్ రోల్. నయనతార తమన్నా గారు వాళ్ళ భార్యలుగా నటించారు కదా, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది వాళ్ళు? నయనతార యాజ్ యూజువల్ షీస్ గుడ్, బట్ తమన్నా వాజ్ అ సర్ప్రైజ్ బికాస్ తన డాన్స్ కానీ తన పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంది. ఓకే, ఇందులో ఎమోషనల్ సీన్స్ బాగా పీక్స్ వెళ్ళాయా? చాలా గూస్ బంప్స్ వచ్చాయి మాకు. ఓకే, క్లైమాక్స్ ఎలా ఉంటుంది? క్లైమాక్స్ చాలా బాధగా ఉంది, బట్ దెన్ హీరోకి అది ఇంపార్టెంట్ కాబట్టి ఇట్ ఈస్ వెరీ నైస్. హైలైట్స్ వచ్చి అది హార్స్తో వస్తారు కదా, అది చాలా బాగుంది. అండ్ తమన్నాది ఫైర్ సీన్ చాలా బాగుంది. ఆమెది సూపర్ స్టార్టింగ్, అండ్ తన స్టార్టింగ్ చాలా బాగా వచ్చింది. దట్ ఈస్ థ్రిల్లింగ్ పాయింట్. ఎండింగ్ కూడా తనదే వచ్చింది పవన్. సినిమా ఎలాగా ఉందండి? ఇంకా బ్లాక్ బస్టర్, సమస్య లేదు. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు సీట్లోంచి ఎవరు లేరండి, కూర్చోబెట్టరు అలా. సురేందర్ రెడ్డి గారు హ్యాట్స్ ఆఫ్ సార్.
అండ్ ఆల్ ద స్టార్స్ హు కాంట్రిబ్యూటెడ్ థాంక్ యూ ఆల్. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.